అమ్మా నమస్తే. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా, గతంలో మనం ఒక వీడియో చేసాం. అవును. పెళ్ళైన కొత్తల్లో భార్య భర్తకి ఎలాంటి విషయాలు చెప్పకూడదు, కొంత గోప్యత అవసరం కదా, ఎలాంటి విషయాలని మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు భర్త భార్యకి ఎలాంటి విషయాలు చెప్పకూడదు, ఏవి దాచుకోవాలి, ఏవి చెప్పాలి? ఎక్కువగా జరిగేది ఏమిటంటే, ఆడపిల్ల కన్నా కూడా అబ్బాయే తొందరగా తన విషయాలు చెప్పేస్తాడు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇక్కడ సర్దుకోవాలి అనే ఉద్దేశంతో ఎక్కువగా సాధారణంగా చెప్తున్నా. ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. చాలా క్రూయల్గా ఉండేవాళ్ళు భార్యను అసలు ఈ ఇంట్లోకి యాక్సెప్ట్ చేయకుండా అలా దూరంగా పెడుతూ మాత్రమే అవసరానికి వాడుకోదగిన డోర్ మ్యాట్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు మాత్రమే చెప్పరు కానీ కొంతమంది చెప్తూ ఉంటారు. ఇది మేము వెరీ ట్రాన్స్పరెంట్ అని అనుకుంటూ కూడనివన్నీ కూడా చెప్పకూడనివన్నీ చెప్తారు. చెప్పకూడనివి అంటే దాచిపెట్టేయాలి, ఆ అమ్మాయికి తెలియకుండా ఉంచాలి అని కాదు, కానీ చెప్పవలసిన అవసరం ఉండవమ్మా. కొన్ని అంటే దానివల్ల ఉపయోగం ఉండదు, చెప్పినా కూడా ఉపయోగం, చెప్పినందువల్ల ఉపయోగం లేకపోవడం మాట నుంచి అప్పుడప్పుడు వాటిని వ్యతిరేకంగా వాడుకోవడానికి కూడా, బ్రహ్మాస్త్రం లాగా వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అంచేత జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వచ్చేటటువంటి అమ్మాయికి సాధారణంగా ఎటువంటి అభిప్రాయం ఉండదు. మనం ఇక్కడ జాగ్రత్తగా తీసుకుందాం. ముందరే తెలుసుకుని పెళ్లికి ముందే ఒకళ్ళని గురించి ఒకళ్ళకు బాగా తెలిసి ఇవన్నీ కాకుండా జనరల్గా ఎక్కువగా ఇప్పుడు ఒకప్పుడు 99% అనేవాళ్ళం, ఇప్పుడు 90% అనుకుందాం, మేబీ 80% ఏమో. పెద్దవాళ్ళు అరేంజ్ చేసిన మ్యారేజెసే ఉంటాయి. వీళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు ఏం చెప్పుకోవాలో అవే చెప్పుకుంటారు పెద్దవాళ్ళు. అంతే అంతే ఉంటాయి. అట్లాంటి వాటి గురించి నేను మాట్లాడుతాను, ఎక్సెప్షనల్ కేసెస్ కాదు. కనుక అట్లాంటి చోట్ల కొన్ని చెప్పకుండా ఉండడమే చాలా మంచిది. ఎందుకంటే వచ్చే అమ్మాయి మనసు చాలా ఓపెన్గానే వస్తుంది, ఇక్కడ ఉండాలనుకుంటూ వస్తుంది కదా. అవును. కనుక వీళ్ళందరితోనూ సవ్యంగా ఉండాలి, ఇక్కడ తను అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళు తన్ని ప్రేమగా చూడాలి, ఇలాంటి అభిప్రాయాలతో వస్తారు. అట్లా వచ్చినటువంటి ఈ పిల్లకి కొన్ని విషయాలు చెప్పేటప్పటికీ కొంతమంది పట్ల వ్యతిరేక భావన కలుగుతుంది. అంటే ఎలాంటివి అంటారమ్మా? ఇప్పుడు ఏదన్నా ఉందనుకోండి, మా అమ్మ కోపం ఎక్కువ, ముందే ఎందుకు చెప్పాలి? తను చూస్తుంది కదా. చూస్తుంది, మా అమ్మ మనసు చాలా మంచిదని చెప్పండి. ఎప్పుడైనా చూడ గట్టిగా మాట్లాడిందంటే మనసు మంచిది, మాట అట్లాగే ఉంటుంది, ఏం పర్వాలేదు అని సర్దచ్చు. ముందర మనసు మంచిదని చెప్పి తర్వాత కావాలంటే మాట దురుసని చెప్పచ్చు ఉదాహరణకి. అట్లాగే మా నాన్నగారికి ఏదో ఇలా అలవాటు ఉంది, అట్లాంటి అలవాటు ఉంది, ఇలాంటివేవో ఉంటాయి కదా చెప్పేవి, చెప్పకూడనివి. ఇవన్నీ చెప్పాల్సిన పని ఏముంది? నెమ్మదిగా ఎప్పుడో తెలుస్తాయి. నెమ్మదిగా తెలిసేటప్పటికి ఏం జరుగుతుందంటే, తెలియకూడదని కాదు, ముందరే నెగిటివ్ అప్రోచ్తో, నెగిటివ్ భావంతో, యాటిట్యూడ్తో వచ్చి వాళ్ళని స్వీకరించిన దానికి, ఒకసారి వాళ్ళని యాక్సెప్ట్ చేశాక వాళ్ళల్లో ఉన్న నెగిటివిటీ తెలిసిన దానికి దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. అంతే కదా, చిన్న తేడా. అవునమ్మా. వాళ్ళకైతే నీకు తెలుస్తే తెలియకుండా ఏమీ ఉండవు. మరీ ఎక్కడో చిన్నతనాల్లో జరిగినవి, ఎప్పుడో జరిగినవి, ఇట్లాంటివన్నీ ఎప్పుడో ఉంటాయి. కానీ మామూలుగా అయినట్టయితే ఒక మనిషిని మనం యాక్సెప్ట్ చేసేసాక అందులో వాళ్ళల్లో ఏదైనా ఒక చిన్న లోపం ఉందనుకోండి, దాన్ని కూడా స్వీకరిస్తాం. పర్వాలేదు, అవునా, ఇంత మంచి అయినా అలా ఎందుకు చేశారు అని అంటారు. అట్లా కాకుండా ముందరే ఈ నెగిటివ్ చెప్పేస్తే ఈయన నెగిటివ్ ఉండి ఇంత చెడ్డవాళ్ళు కూడా మంచి గుణం ఉందా అని అనుకోవాలి తర్వాత. ఈ తేడా ఉందా రెండిటికి? ఖచ్చితంగా ఉంది. అంచేత ఇట్లాంటి విషయాలు, అలాగే దాయాదుల సంగతికి వచ్చేటప్పటికి ఆస్తిపాస్తుల తగాదాలు ఉంటాయి సాధారణంగా, ఉండకపోవు. అసలు తెలియని, మొహం తెలియని వ్యక్తుల మధ్య కన్నా, స్నేహితుల మధ్య కన్నా, దూర బంధువుల మధ్య కన్నా, దగ్గర బంధువుల మధ్య చాలా వ్యవహారాలు లాగానాం పీకానాం అంటూ ఉంటారు మన వాళ్ళు. అట్లా ఉంటాయి, అట్లా ఉన్నవి దాని దారినవి ఉంటాయి. ఈ రాకపోకలు, స్నేహాలు, బంధుత్వాలు, పెళ్ళిళ్ళు, మంచి చెడు కలవటాలు జరుగుతాయి కదా, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కోర్టులో ఒకళ్ళ మీద ఒకళ్ళ అభాండాలు వేసుకుంటూ ఉంటారు, పెళ్ళంటే వచ్చి కలుస్తారు, ఎవరన్నా ఇద్దరికీ కావాల్సిన వాళ్ళు చనిపోయారంటే వెళ్ళి చూస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఆ వెనకది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. కానీ మొట్టమొదట అదే తెలిసి ఈ వీళ్ళతో తర్వాత పరిచయం ఏందనుకో, వాళ్ళకి మాకు మొదటి నుంచి శత్రుత్వం అన్న భావం చెప్పి ఆ తర్వాత పరిచయాలు అయ్యాయి అనుకోండి, ఏం జరుగుతుంది?
శత్రుత్వమే చూడగానే, వాళ్ళని చూడగానే ఇంటికి రాగానే కనీసం మంచినీళ్ళు ఇచ్చి కూర్చోమందాం అని కూడా అనిపించదు వాళ్ళకి కదా. ఇవన్నీ అయ్యాక నన్ను ఇంత ప్రేమగా మాట్లాడారు, నన్ను ఇంత బాగా చూశారు, వచ్చినప్పుడు అమ్మా మహాలక్ష్మిలా ఉన్నావు, ఈ ఇంటికి కోడలిగా వచ్చావు, ఇది ఇదని మాట్లాడారు, బాగానే ఉంది. వాళ్ళు ఇంత కుట్ర చేస్తున్నారా అని తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. ముందరే ఈ అమ్మాయికి తెలిసింది అనుకోండి, వాళ్ళు రాగానే మొహం మార్చుకుని ఇట్లా చూస్తూ కూర్చుంది, వాళ్ళు ఈ అమ్మాయితో ఏం మాట్లాడతారు, ఏం పలకరిస్తారు? అంచేత ఎప్పుడు దాచిపెట్టమని కాదు కానీ ముందరే అన్నీ చెప్పకూడదు. నెమ్మది నెమ్మదిగా తెలుస్తే తెలియకపోవడం ఉండదు. తర్వాత ఇంకొక ప్రధానమైన అంశం ఏమిటంటే, తన ఉద్యోగ విషయంలో ఉన్న విషయాలన్నింటినీ ఇంట్లో చెప్పకూడదు. చాలా మంది చేసే పొరపాటు అది. తన ఉద్యోగం చేత జరిగేవి చాలా ఉంటాయి కదా, అవును, అలాంటివన్నీ ఇంట్లో చెప్పేస్తే ఏమవుతుంది? ఇప్పుడు సాధారణంగా అంటారు మా బాసు యముడండి, తరచుగా వినే మాటలు కొత్త బాడట్ల, మా బాసు యముడండి అన్నారు అనుకోండి, ఈవిడ ఎప్పుడో మాటలో పొరపాటున అనేసింది అనుకోండి, ఏమైపోతుంది? అట్లా మనకు కొన్ని సినిమాల్లో కూడా ఇట్లాంటివి, మీరు ఎముడంటారు ఈ గురించేనా అని అడుగుతుంది ఏదో ఒక హాస్య పాత్ర. ఇట్లాంటివి ఉండకూడదు, ఎందుకంటే వాళ్లతో కలిసి వీళ్ళు చచ్చినట్టు బతుకుతున్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు దుర్మార్గులని వీళ్ళు అనుకున్నా, నిజంగా వాడు దుర్మార్గులు అవునో కాదో తెలియదు. నన్ను సరైన దారిలో పెట్టేవాడు ఎప్పుడు నాకు నచ్చడు కదమ్మా, నేను బాగా అలాంటివి మనం షేర్ ఇంట్లో షేర్ చేయకుండా ఉండడం మంచిది. ఏదైనా మంచి అభిప్రాయాలు ఉంటే చెప్పచ్చు, కానీ చెడు విషయాలు చెప్పకుండా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల గురించి కానీ, తాను ఉద్యోగం చేసేటటువంటి చోట తన కష్ట నష్టాలు కానీ, కష్ట నష్టాలు ఎక్కువ చెప్పకూడదు. మంచి ఏమన్నా ఉంటే చెప్పచ్చు, ఎందుకంటే తాను భరిస్తున్నాడు వాటిని అక్కడ. ఏమిటి ఇప్పుడు ఎప్పుడన్నా అంటుంది వాళ్ళు చాలా దుర్మార్గుడు, నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, ఏం చేస్తాను ఎంత పని చేసినా అంటే, మీ బాస్ తిడితే పడతారు కానీ నేనేమన్నా అంటే మీకు కోపమా అంటుంది, అయిపోయిందా? అంటే ఈవిడ కూడా వీడు పడతాడు, ఐ కెన్ డెఫినెట్లీ టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్, వీడు చచ్చుమొహం చవట ఎదిరించలేడు చేత కాదు, కనుక నేను కూడా వీడి మీద ఐ కెన్ రైడ్ ఓవర్ హిమ్ అని అనిపించేటటువంటి భావం కలగచ్చు. అందువల్ల డిగ్నిటీకి తక్కువ కలిగించేటటువంటివి, డిగ్నిటీని తగ్గించేవి ఏవి కూడా ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోకూడదు. లేదా బాధ కలిగిందనుకోండి, ఇవాళ కొద్దిగా నేను ఎంత చేసినా నన్ను ఇవాళ కొద్ది రోజులు అయ్యాక, మరీ మొదటి రోజే కాదు, నెమ్మదిగా ఇట్లా నేను ఎంత చేసినా నన్ను మెచ్చలేదు అంటే పోన్లేండి తర్వాత మెచ్చుకుంటారు అది అని చెప్పగలదు. కానీ ముందరేను దురభిప్రాయం ఏర్పరిస్తే వాడు అంతేనండి, వాడు దుర్మార్గుడు అండి, మీ బాస్ మంచివాడు కాదండి, మీరు ఎంత చేసిన ఇట్లాగే అంటాడంటే ఇంకా రెచ్చగొట్టినట్టే అవుతుందా? అవును. అందువల్ల ఇలాంటివి అసలు మామూలుగానే ఒకళ్ళ గురించిన చెడు చెప్పడం మంచిది కాదు, అందులో ఇటువంటిది మరీ మంచిది కాదు. తన అన్నదమ్ముల గురించి కానీ, తన అక్క చెల్లెల గురించి కానీ, వీళ్ళ గురించి డెఫినెట్లీ ఏవో ఒక లోపాలు ఉండకుండా ఉంటాయా? మా అక్కయ్య ఏదో చెప్తాడు, పెళ్ళై వెళ్ళిపోయింది ఆవిడ, మా అక్కయ్యని మా పక్కింటి అబ్బాయి ఎప్పుడు లైన్ వేస్తూ ఉండేవాడు, మేము చాలా ఇబ్బంది కష్టపడి ఏదో క్లోజ్ చేసాము, మీ అక్కయ్యకి ఇష్టమేనా అని అడుగుతుంది అమ్మాయి. మా అక్కయ్యకి ఏం ఇష్టం, మా అక్కయ్య మంచిది అని చెప్తామనుకోండి, తర్వాత ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు ఈవిడ దగ్గర నుంచి ఏం లేకపోతే అతను ఎందుకు ఎట్లా చేస్తాడు అని చెప్పి ఆవిడ్ని ఆవిడని తప్పనిసరిగా చులకం చేసేట్టు మాట్లాడడం ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒకటి చెప్పాను, చాలా మంచి ఉదాహరణ, చాలా ఇట్లాంటివి తన అన్నదమ్ముల గురించి కానీ, అక్క చెల్లెళ్ళ గురించి కానీ, మరదళ్ళు మరదళ్ళు, అమ్మ నాన్న వీళ్ళెవ్వరి గురించి కూడా ఇట్లాంటి నెగిటివిటీస్ చెప్పకూడదు. ఎప్పుడు ఆవిడే చెప్పచ్చు, ఇదిగో మా ఇంట్లో పక్కన ఒకటి ఉండేవాడని ఆ పెద్ద ఆవిడే వచ్చి అమ్మాయితో చెప్తే చెప్పచ్చు, అది వేరు, అందరు తను చెప్పడంలో తేడా ఉంది కదా. అవునవును, ఎవరు చెప్పారు అన్న దాన్ని బట్టి విషయానికి ప్రాధాన్యం ఉంటుంది. విషయం ఎవరు విషయానికి ఎంత ఉంటుందో చెప్పినటువంటి వ్యక్తిని బట్టి కూడా దానికి విలువ ఉంటుంది. అందువల్ల మీ అక్కయ్య అంటేనే నీకు గౌరవం లేదు, నా మీదేముంది అంటుంది రేపు, లేకపోతే మీ అక్కయ్య అలాంటిదా అలా అని అంటుంది. నీకు సొంత అక్క మీదే లేనప్పుడు పెళ్లి చేసుకున్న నా మీదేం గౌరవం ఉంటుంది నీకు అనే అభిప్రాయం కలుగుతుంది. ఇట్లా చాలా జాగ్రత్త, హ్యూమన్ రిలేషన్స్ అన్నవి ఎంత సటిల్గా ఉంటాయంటే అంత సటిల్, చాలా సూక్ష్మంగా ఉంటాయి, ఇలా గీతల్లాగా ఉంటాయి. ఏ గీత దాటాలో ఏ గీత దాటకూడదు, దేని దగ్గర మనం పక్కకుండాలో, దేన్ని అదుపులో ఉంచుకోవాలో, ఎక్కడికక్కడ ఏనాటి కానడు ప్రతి సిచ్యువేషన్లోనూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. అందువల్ల
ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. వీటితో పాటు అమ్మ కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా ఉంటాయి, వాటిని కూడా షేర్ చేస్తూ ఉంటారు, మీరు గమనించే ఉంటారు. అవి మనం చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ట్రాన్స్పరెన్సీని మనం మెయింటైన్, అంటే అబ్బాయి మెయింటైన్ చేస్తున్నారని ఫీల్ అవుతాడు, అంటే నేను ఏది దాచట్లేదు నా భార్య దగ్గర, అన్ని చక్కగా ఓపెన్ గా చెప్పేస్తున్నాను. కాదమ్మా, అందులో ఓపెన్ గా చెప్తున్నాను అన్న దాంట్లో పాటు తన గొప్పతనం చెప్పుకోవడం కూడా ఉంటుంది. కరెక్ట్ అమ్మా, అది ఒక రకమైన ఈగో సాటిస్ఫాక్షన్. ఏంటంటే నాకు మా కాలేజీలో నేను హీరో అని తెలుసా, ఆడపిల్లలు నా వెంట పడేవారు తెలుసా, అమ్మాయి తొందరగా చెప్పదు మగపిల్లలు నా వెంట పడేవారనమాట. కానీ ఆ మగపిల్లలు మాత్రం నేను చాలా మ్యాషో అని చెప్పుకోవడానికి నాకు నా వెంట ఆడపిల్లలు పడేవాడు తెలుసు, ఎంతమంది పడేవాళ్ళు, ఎంతమంది నా కోసం ఎదురు చూసేవారు, నా ఆటోగ్రాఫ్ కోసం చూస్తూ ఉండేవాళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ ఉంటే బాగానే ఉంది, మీరు ఎంతమందిని ఎంకరేజ్ చేశారు అని అడిగితే అమ్మాయి మీ ఎంకరేజ్మెంట్ లేకుండా వాళ్ళందరూ వచ్చారంటే, అంటే రోజు మీరు ఆఫీసుకు కూడా ఇంత టిప్ టాప్ తయారై వెళ్తున్నారు, ఇక్కడ ఆఫీస్ లో అమ్మాయిలు కూడా మీ వెంట పడాలని పెడుతున్నారా? అప్పుడు రాకపోయినమ్మా, తర్వాత రోజులు గడిచే కొద్దీ థాట్స్ వచ్చేస్తాయి కదా. ఎప్పుడో ఒకప్పుడు తనని నిర్లక్ష్యం చేసిన క్షణాన అతని వెంట పడిన పిల్లల్లాగా తను లేదు అనేటటువంటి భావన ఏదో కంపారిజన్ వస్తుంది. అవును, ఏదో ఒకటి. అందువల్ల అట్లాంటివి చెప్పడం, ఈ పెళ్లి చూపుల గురించి చెప్పడం. పెళ్లి చూపులు కూడానమ్మా చాలా మంది చెప్తూ ఉంటారు, అబ్బో నేను ఎన్ని పెళ్లి చూపులకు వెళ్ళానో తెలుసా అని. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే తన అందరినీ చూసి నేను రిజెక్ట్ చేశానని చెప్పడం. కానీ ఆ అమ్మాయికి ఏం అభిప్రాయం కలుగుతుంది, ఇన్ని పెళ్లి చూపుల్లోనూ ఎవరికి తను నచ్చలేదని కలుగుతుంది. రెండు ఉంటాయి కదా. అంతేగా, అంచేత ఇట్లాంటివన్నీ ఏదో సందర్భంలో ఎప్పుడో చెప్తే చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు అయినా అంటే ఆయన ఏదో పెద్ద పట్టించుకోవాలి, చెప్పి చెప్పనట్టు వాటిని దాటేస్తూ ఉండాలంటే యూ డిడ్ నాట్ టేక్ ఇట్ టు హార్ట్, వెరీ క్యాజువల్, అలా పాసింగ్ క్లౌడ్ లాగా అయిపోయిందే తప్ప దాని గురించి పెద్దగా పట్టించుకున్నది కాదు. ఏం బోలు చూస్తూ ఉంటారు, ఏముంది పెద్దవాళ్ళు సంబంధాలు చూడాలనుకుంటారు, చూస్తూ ఉంటారు, వస్తూ ఉంటాయి, ఏదో జరుగుతుంది. అది దాని మీద ఇన్సిస్ట్ చేశారో ఎప్పుడో ఒకప్పుడు అలా తప్పదు. కానీ ఇందాక మీరు చెప్పారు చూడండి, ఆచి తూచి మాట్లాడాలి అంతే అంతే, అప్పుడు ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొంతవరకు ఎదుర్కోవచ్చేమో. ఆత్మీయత వచ్చేసి కొన్నాళ్ళు అయిపోయాక ఏ 5-6 ఏళ్ళు 10-7 ఏళ్ళు దాటాలి లేండి, 7 ఇయర్స్ ఇచ్చోటి ఉంటుంది కదా, 7 ఇయర్స్ దాటాలమ్మా, దాటాల్సిందే. ఓకే, 7కి చాలా ప్రాధాన్యం ఉందమ్మా. సప్తం సఖ్యం సాప్త పదీనం అని కదా చెప్తారు, 7 అడుగులు 7 మాటలు ఉన్నాయి, అలాగే 7 సంఖ్యకి చాలా ఉంది మన శరీరంలో, 7 ఇది ఉన్నాయి, ధాతువులు ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. అవనండి అయ్యాక అప్పటికి ఒకళ్ళకొకళ్ళు బాగా అర్థం చేసుకున్నాక నోరెత్తి చెప్పకుండానే ఒకళ్ళ భావాలు ఒకళ్ళకి తెలిసే స్థాయి వచ్చిన తర్వాత అప్పుడేమన్నా పాతవన్నీ సరదాగా చెప్పుకుంటే సమస్య లేదు, నవ్వుకోవడానికి పనికొస్తాయి. అంతే, ముందర చెప్పుకుంటే మాత్రం నవ్వులు పాలవుతాం. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు అమ్మా ఇవి మాత్రం. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.